చంద్రబాబు ఇమేజ్ కు దెబ్బ కొట్టిన లోకేష్ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇమేజ్ ని లోకేష్ గబ్బు పట్టించారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే చంద్రబాబు ను జాతీయ స్థాయికి తీసుకెళ్లి అన్ని వైపుల నుండి సానుభూతి పొందాలని లోకేష్ పెద్ద ప్లాన్ వేశారు అందుకనే ఐదు రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే క్యాంప్ వేసి కొన్ని జాతీయ మీడియాలతో మాట్లాడారు అలాగే జాతీయ పార్టీల అధినేతలతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారు అయితే ఎవరూ కూడా లోకేష్తో భేటీకి సుముఖంగా లేరట అమిత్ షా అయితే అసలు అపాయింట్మెంటే ఇవ్వలేదు జాతీయ మీడియా చర్చల్లో కూడా లోకేష్ ఒక విషయానికి వెళితే ఇంకో విషయం బయటపడింది అదేంటంటే చంద్రబాబు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్నారనే విషయం డిబేట్ల సందర్భంగా బయటపడింది అసలు ఒప్పందానికి విరుద్ధంగా చంద్రబాబు నిధులను ఎందుకు విడుదల చేశారని అడిగితే లోకేష్ సమాధానం చెప్పలేకపోయారు నిధులను విడుదల చేయాలని చంద్రబాబు ఒత్తిడి చేశారని అప్పటి చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీలో రాసిన నోట్ ఫైళ్ల గురించి అడిగినప్పుడు లోకేష్ ను ఎంతసేపు చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరెస్టు చేయించారు తప్పుడు కేసులు ఇరికించారని గోల చేయడంతోనే లోకేష్ ఢిల్లీ పర్యటన సరిపోయింది లోకేష్ గనుక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే చంద్రబాబు అవినీతి వ్యవహారం జాతీయ స్థాయిలో ఈ విధంగా ప్రచారం జరిగి ఉండేదే కాదు అనవసరంగా లోకేష్ కొరివితో గోక్కున్నట్లుగా తయారైంది చంద్రబాబు అవినీతిని జాతీయ స్థాయిలో లోకేషే డప్పు కొట్టి చెప్పినట్లయింది లోకేష్ అందుకు ఢిల్లీకి వెళితే అందుకు విరుద్ధంగా జరిగింది దాంతో ఏం చేయాలో అర్థం కాక తిరిగి రాజమండ్రికి చేరుకుంటున్నట్లు సమాచారం జాతీయ స్థాయిలో ఎటు నుంచి కూడా మద్దతు రావడం లేదంటే చంద్రబాబు ఇమేజ్ ఎంత మైనస్లో ఉందో అందరికీ అర్థమవుతోంది చివరకు పార్లమెంటు దగ్గర ప్లకార్డులు పట్టుకుని నినాదాలు ఇచ్చిన లోకేష్ ప్లాస్ టీడీపీ ఎంపీలను ఎవరూ పట్టించుకోలేదు మొత్తానికి ఢిల్లీకి రావడం ద్వారా చంద్రబాబు ఇమేజ్ ని లోకేష్ గబ్బు పెట్టించారనే ప్రచారం పెరిగిపోతుంది